నర్సాపూర్ లో ఆడ శిశువును అమ్ముకున్నారనే ఘటన గత 3 రోజులుగా పట్టణంలో సంచలనం రేపుతుంది. నర్సాపూర్ మండల పరిధిలోని తుకారం తాండాకు చెందిన లలిత శంకర్లకు పుట్టిన 5 రోజుల ఆడ శిశువును 40,000కు అమ్ముకున్న విషయం విదితమే. అయితే ఈ శిశువును విశాఖపట్నంకు చెందిన రేవతి దంపతులు నర్సాపూర్కు చెందిన నాగమణి మధ్యవర్తిత్వంతో కొనుగోలు చేశారు. కాగా ఈ విషయం నర్సాపూర్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జ్ అనిత దృష్టికి ఐసీడీఎస్ అధికారులు తీసుకెళ్లారు. ఈ విషయంపై పోలీసులు అధికారులు పూర్తి విచారణ చేసి నివేదికను సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. తదనంతరం న్యాయమూర్తి జూనియర్ సివిల్ జడ్జ్ అనిత సమక్షంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారులకు అప్పగించారు. అనంతరం ఆ శిశువును అధికారులు సంగారెడ్డిలోని శిశు గృహకు అప్పగించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ ఆడ శిశువులను ఎవరైనా అమ్మినా కొనుగోలు చేసిన నేరమని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్ఐ గంగరాజు, ఐసీడీఎస్ సిడిపిఓ హేమ భార్గవి, సూపర్వైజర్ సరళ కుమారి, మన లీగల్ సర్వీసెస్ కమిటీ సిబ్బంది, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Thank you.